వైసీపీ వాళ్ళని కూడా ఖండించారు, ఇది కరెక్ట్ కాదు, కొడాలని ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, వంశీ అలా తిట్టడం కరెక్ట్ కాదు అనుకుంది. ఆ బీపులు వేసేది కూడా ఈ మధ్యన మీడియాకు తగ్గింది, బీపులు వేయాలి ఆ బూతులు ఉంటే. ఇది మార్పు ఎలా చూడాలి రెండు పార్టీల నుంచి కూడా? చాలా మంచి మార్పు, మంచి ఆలోచన. అధికార పక్షం కంట్రోల్లో ఉంటే ప్రతిపక్షం కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అధికార పక్షమే అప్పుడు తేడా వచ్చింది కాబట్టి, అయితే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రతిపక్షం ప్రొవోక్ చేసింది కాబట్టి మేము మాట్లాడేమంటారు. ప్రతిపక్షం ప్రొవోక్ చేసినప్పుడు ఏం మాట్లాడాలా, వాళ్ళు నోరు జారుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం అని మాట్లాడాలి. ఇది మొదట్లో చేశారు. అది కార్యకర్తలకి నచ్చలా, కార్యకర్తలు మన దగ్గర ఎవడు మాట్లాడలేడా, మన దగ్గర ఎవడు మాట్లాడలేడా అని మాట్లాడుకొచ్చారు. వెంటనే అదేదో మన మహేష్ బాబు సినిమాలో సూర్య అది ఒకటి ఉంటది, ఏడుస్తుంటే అందరూ సంతోషపడేట, ఆ టైప్ సైకాలజీ చాలా మంది దగ్గర ఉంది. వాళ్ళ గుల తీర్చడం తీర్చే బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు కొడాలనాయని, మెయిన్ కొడాలనాయని. ఒకసారి చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బద్నాం అవడానికి కొడాలి నాని లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్నాడే. ఒక రకంగా అయినా తిట్లు ఉంటాయి వినబడితే, జనరల్ గానే మాట్లాడేసినట్టే తిట్లు కూడా మాట్లాడేస్తారు, పప్పను లేదంటే యదవను చచ్చను ఇలానే జనరల్ గా ఉంటది పనిగట్టు తిట్టు. సబ్జెక్టు పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నది అతనికి, సమస్యల్లా